సరదాగా అందరం టైం స్పెండ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ లోకల్ నుంచి ఒకళ్ళు అందిస్తున్నారు. సో నెక్స్ట్ కార్యక్రమం ఇప్పుడు ఒక చిన్న చిరుకానుకతో మీ ముందుకు వస్తున్నాం. ఆ చిరుకానుక ఇన్ని సేవలో చెప్తా. అబ్బో సూపర్ అయ్య బాబు, అసలు ఈ ఊరు వాళ్ళు మన కోసం అద్భుతమైన విషయాన్ని రెడీ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ప్రతిరోజు పని చేసుకుంటూ ఉంటాం, ఆదివారాలు శనివారాలు కూడా అక్కడ అయిపోతాయి. ఆ మాటకు వస్తే పండగలు కూడా ఇలా ఇదిగో ఈ షూటింగ్ లో ఫినిష్ అయిపోతూ ఉంటాయి. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళని మనం మిస్ అవుతాం, చెప్పుకోలేకపోతాం. బట్ వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళు చెప్పలేకపోతారు. బట్ మనసులో ఎప్పుడు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. మరి ఈ ఊరు వాళ్ళు ప్లాన్ చేసిన ఈ సర్ప్రైజ్ ఏంటో చూద్దామా? నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడికి పిలవడం చాలా ఆనందంగా ఉంది. మాకు మా అబ్బాయికి తెలియకుండా ఇక్కడికి రావడం, బాబు గురించి చెప్పడం అంటే అందరి దగ్గర మంచి పేరు, మంచితనం సంపాదించుకున్నాడు, అందరికీ ఇష్టడు మా అబ్బాయి. కాదు, అందరికీ ఇష్టడు అన్నారు, అమ్మాయిలకు కూడా ఎక్కువ ఇష్టం. మీకు ఎప్పుడు భయం లేదా? లేదండి, నాకు ఎప్పుడు అట్లా అంత భయం అది ఎప్పుడు లేదు. ఎందుకంటే మా అబ్బాయి ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడు, మా అబ్బాయి దగ్గరికి అందరూ వస్తారు. ఎప్పుడు పెళ్లి సుధీర్ పెళ్లి? విత్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను. రెడీగా ఉన్నారండి? రెడీగా అయితే లేరండి, బట్ ఐఎమ్ ఆన్ సర్చ్. సెర్చ్ అయ్యవసరం లేదండి, మీరు ఉన్న వాళ్ళ సెలెక్ట్ చేస్తే చాలు. ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేయనీయట్లేదండి, నా దగ్గరికి రానియట్లేదు. ఆ లిస్ట్ మన దగ్గర ఉంది. మీకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం కదా, మరి పండగలప్పుడు మీతో ఉండరు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే, వాడికి రెండు సార్లు ఫోన్ చేస్తారు, బాబు నిన్ను మిస్ అవుతారు. లేకపోతే అసలు నేను సక్సెస్ఫుల్ గా చూడాలనుకుంది. సో అందరూ కూడా ఈరోజు ప్రైజ్ చేస్తుంటే ఆవిడకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంట్లో ఎలా ఉంటారు? బయటలాగే జాలీగా జోక్స్ వేస్తూ ఇంట్లో ఉంటారా? వెరీ నాటీ బాయ్ అండి, వెరీ నాటీ. అదైతే చిన్నప్పటి నుంచి ఉంది మా అబ్బాయికి, సో జెనెటికల్ ఇది. ఈవెన్ నేను కూడా అంతే కాలేజ్. కాదు, విత్తనం ఏదో చెట్టు అదే వస్తుంది కదా. దేవుడు ఇచ్చిన వరం నా పిల్లలు, నా ఫ్యామిలీ. ఫ్యామిలీ హెడ్ గా నేను ఏమైతే కోరుకుంటానంటే, అంటే జన్మలు ఉన్నాయో లేవో తెలియదు, ఒకవేళ ఎన్ని జన్మలు ఉన్నా సరే ఇదే భార్య ఇదే పిల్లలు కావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మా ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చి మా అందరితో ఒకటైపోయిన మా ఇంటి మహాలక్ష్మి, మా తమ్ముడి వైఫ్ రమ్య ఇక్కడ ఉంది. ఒకసారి రమ్య ప్లీజ్ రామ్మా స్టేజ్ మీదకి రా. సో మా తమ్ముడు, వాళ్ళ వైఫ్ రమ్య. హాయ్ రోహన్. హాయ్ మేడం. అమ్మాయిలకి రేటా అబ్బాయిలకి రేటా? అమ్మాయిలకి రేట్. అమ్మాయిలకి రేట్. ఓ అంతేలే, మిస్సెస్ ని పక్కన పెట్టి అడిగారు కాబట్టి అలాగే చెప్తారు. అంటే మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉంటాయి సార్, ఇప్పుడు నేనేం తేడా చెప్తే. అన్న గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్, తను ఐ మీన్ ఎదుగుతున్న టైంలో, లైక్ అంటే మ్యాజిక్ చేస్తున్న టైంలో ఐ హావ్ సీన్ హిమ్. నేను ఒకసారి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను అన్నమాట. నేను వచ్చినప్పుడు కరెక్ట్గా అన్నయ్య దగ్గరికి ఈ డోంట్ హ్యావ్ మనీ అన్నమాట, వాటర్ కొనడానికి కూడా మనీ లేవు. నాకు ఒక్క వాటర్ బాటిల్ కొన్నాడు అన్నయ్య, వెళ్ళి సింక్ లో వాటర్ తాగాడు. అంత డౌన్ దీంట్లో ఉన్నాడు అండ్ హీఈస్ ఎంజాయింగ్ హిస్ సక్సెస్. ఇది గర్వం అనుకుని నేను అన్నగానే చాలా హ్యాపీగా చెప్తాను, నేను తండ్రిని కాదు.
నాటీ నాటీ బాయ్స్ అడగకూడదు. తనే నాకు తండ్రి అండి, అంటే తల్లిదండ్రుల్ని. బహుశా ఇంకా గొప్పవాళ్ళు కూడా ఉంటారు పిల్లలు చూసుకునేవాళ్ళు. నాకు తెలిసి ఇంతగా బాగా తల్లిదండ్రులు చూసుకున్న పిల్లలు మాత్రం మా అబ్బాయిని నేను చాలా ఆనందంతో చెప్తున్నా, గర్వంతో మాత్రం. అలాగే మీ కుటుంబంలోకి ఇప్పుడే జాయిన్ అయిన అడుగు పెట్టిన మహాలక్ష్మి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. నాకు సుధీర్ గారు సుధీర్ గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ సుధీర్ ఆనంద్ గారు మాత్రం నాకు తెలుసు, చాలా మంచి మనిషి. నాకు ఒక బ్రదర్ ఇన్ లా కన్నా బ్రదర్ లా చూసుకుంటారండి. నిజంగా సుధీర్ మాకు డైమండ్ లాగా ఇంట్లో ఎంత సందడి చేస్తాడో దానికి 10 రెట్లు ఇక్కడ మా స్టేజ్ మీద టీవీ సెట్ల మీద ఉన్న కొన్ని కోట్ల మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో తిని ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దీనితో పాటు మీరందరూ కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దసరా శుభాకాంక్షలు.